చెప్పండి, స్థానికంగా అంటే ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరు రాలేదు, పవన్ కళ్యాణ్ వచ్చి భరోసా కల్పించారని కూడా చెప్తున్న పరిస్థితి. అలాగే వాలంటరీ వ్యవస్థ కోసం చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు డైరెక్ట్గానే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదంతా ఇదంతా ఎలా చూడబోతారు అసలు? ఏదైతే గన్న కన్నా ముందు జగన్ వస్తారని మరి ఎన్నో ప్రగల్భాలు పలికారు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ, మరి ఏది ఆ గన్న ఎక్కడ జగన్ ఎక్కడో అర్థం కాదు. మరి ఈ వాలంటరీ వ్యవస్థకి బాస్ ఎవరు? వాలంటరీ వ్యవస్థ ఎక్కడి నుంచి ఏర్పడింది, ఏ చట్టంతో ఏర్పడిందో మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముందుగా మరి ఏదైతే వరలక్ష్మి గారు అతి క్రూరంగా అతి కిరాతకంగా మరి చాలా ఇబ్బంది పెట్టి, ఎందుకంటే చూస్తే అక్కడ పరిస్థితులు ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బండారు సత్యనారాయణమూర్తి గారు, తనయులో రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు గారు, మధు గారు, మేమందరం కూడా ఏదైతే పోస్ట్ మార్టం దగ్గరికి కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. అలాగే ఇక్కడికి కూడా వచ్చి పరామర్శించి ఆ రోజు నుంచి కూడా ఈ వాలంటరీ వ్యవస్థ, ఏ వాలంటరీ వ్యవస్థ మీద మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి వాలంటరీ వ్యవస్థకి బాస్ ఎవరనేది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చెప్పకపోవడం చాలా దుర్మార్గం. వాళ్ళ విధులేంటి? సరే వాళ్ళకి ఏదైనా ఒక తప్పు చేస్తే కంప్లైంట్ చేయాల్సింది ఎవరికి చేయాలి? మరి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈరోజు చిన్న ప్రైవేట్ ఉద్యోగానికి వెళ్తే వారి క్యారెక్టర్ సర్టిఫికేట్ పోలీస్ స్టేషన్ నుంచి అడుగుతున్నారు. మరి ఇంత పెద్ద బాధ్యత, మరి ఇంతమంది డేటా, మరి బ్యాంక్ అకౌంట్ కానీ ఆధార్ కానీ, మరి ఈరోజు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు డేటా చోర్యం చెప్పిన వారం 10 రోజుల్లోనే మరి ఈ హత్య జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా? స్పందించరా? సరే అయ్యింది, మా కూతవేటు దూరంలో మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉన్నారు, 95వ వార్డు కార్పొరేటరు మొమ్మన్ దేవుడు గారు ఉన్నారు. మరి ఒక పెద్ద ఆవిడికి ఇంత క్రూరంగా పెద్ద ఆవిడని చంపితే మీ వాలంటరీ, మీ వైసీపీ నాయకుడు, మీ వైసీపీ వాళ్ళు వాలంటరీలు ఉద్యోగస్తులు కాదండి, వైసీపీ కార్యకర్తలు కాదని చెప్పనండి. ఎవరు ఎవరు సెలెక్ట్ చేశారు, వారికి ఏంటి క్వాలిఫికేషను, కనీసం అది ఆలోచించాలి కదా. మరి అలాంటి మీ వైసీపీ కార్యకర్త మీ వాలంటరీ అతి క్రూరంగా హత్య చేస్తే కనీసం పరామర్శించవలసిన అవసరం లేదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాదు, వాసిరెడ్డి పద్మ గారు, ఆవిడ మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు, అమ్మ ఒక మహిళే కదా, ఒక పెద్ద ఆవిడ కదా, మన తల్లిలాంటి ఆవిడ కదా, కనీసం స్పందించాలి కదా. అక్కర్లేదా మీకు? అంటే మీకు రాజకీయాలు, మీ జగన్ భజన కావాలా? ఒకరికి అన్యాయం జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించాలి, దయచేసి అర్థం చేసుకోండి. అంతేకాదు సార్, ఇంకోటి ఏంటంటే చాలా దీనమైన పరిస్థితి ఈరోజు వైసీపీ నాయకులు కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఒక వైసీపీ వాలంటరీకి ఉన్న విలువ సర్పంచ్కి కార్పొరేటర్కి లేదు, బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఈ ప్రభుత్వ విధానాలు ఎలాంటివి ఉన్నాయి అవన్నీ ఆలోచించండి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగాలి, ఎమ్మెల్యేలు మంత్రులు మరి ఎంతమంది ఉన్నారు కదా, పరామర్శించాలని మినిమము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. రేపు కూడా త్వరలో మా నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మీ నిరంతరం మరి ఏదైతే వాళ్ళకి ఆ తల్లిని మనం తీసుకొచ్చి ఇవ్వలేకపోయినా మరి మా ప్రకారం సానుభూతి తెలియజేశాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ముద్రనిద్ర వదిలి మరి ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థ తప్పనే ఈరోజు మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు పగలు వాలంటరీ వెళ్ళడం, చూడడం ఆ ఇంట్లో పరిస్థితులు ఏంటి, తర్వాత నైట్కి ఏం చేయాలి, మరి ఏదైతే ఒక వాలంటరీ ఏకంగా పెన్షన్ డబ్బులు పట్టుకెళ్ళి ప్యాకెట్ ఆడమే మనకు తెలిసిందే ఈ మధ్యన. ఒక వాలంటరీ చూస్తే ఒక అమ్మాయిని అదే వాలంటరీని పెళ్లి చేసుకోవడం కూడా, మరి అలాంటి పరిస్థితుల్లో మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఏదైతే ఆ కుటుంబానికి వాడికి తగిన శిక్ష విధించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, మరి ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉందో మన పొంగనూరు చూస్తే ఏకంగా ఒక ప్రాజెక్ట్ పరిశీలనకి వెళ్తే మరి రాలేయడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంకి విలువలు లేని ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ఎవరో బ్రతకనివ్వరు, ఎవరిని బ్రతకనివ్వరు, వాళ్ళే చేయాలి. వాళ్ళ వైసీపీ కార్యకర్తలే, ఈ వైసీపీ కార్యకర్తలే వాలంటరీ కాబట్టి ఆ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ స్థానికంగా వినిపిస్తున్న పరిస్థితి. ఏదేమైనా సరే ఇప్పటి వరకు కూడా ఎవరైతే వాసిరెడ్డి పద్మ ఇంత వృద్ధురాలు చనిపోతే కనీసం మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాలో ఒక్కడికి వచ్చి కనీసం స్పందించిన పరిస్థితి లేదు. అలాగే స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజు కూడా వచ్చిన పరిస్థితి లేదు.
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గన్లా వస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా కనీసం స్పందన లేదు. వీళ్ళకి భరోసాగా కూడా ఇటు జనసేన అధినేత డైరెక్ట్గా రావడం, అదేవిధంగా స్థానికంగా ఉండే బండారు సత్యనారాయణమూర్తి, బండారు అప్పలనాయుడు లాంటి వారి నేతలు, టీడీపీ నేతలు రావడం, మిగతా సిపిఎం సిపిఐ మిగతా అన్ని పార్టీలు వాళ్ళు వస్తే వైసీపీ వాళ్ళు ఎందుకు కనపడలేదని కూడా ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి. అలాగే కూడా ఆ వృద్ధురాలి యొక్క భర్త అంటే వృద్ధాప్య టైంలో రిటైర్మెంట్ స్టేజ్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా శేష జీవితాన్ని గడిపే ఈ టైంలో తనకి తోడు లేదని కూడా తీవ్ర కన్నీటి పర్యంతమైన పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ కుమారుడు, ఏదైతే కుమారుడు ఇతర దేశాల్లో జాబ్ చేసుకుని కూడా చేదోడు ఓదోడుగా తల్లిదండ్రులకు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చిరు వ్యాపారం చేసుకుంటూ తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఉపాధి లేదని మన దగ్గరికి వచ్చాడు కదా, ఆయన కూడా ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో కూడా ఆయనకి జాబ్ ఇస్తే ఇలా తన తల్లినే సరే కడతీర్చిన దాని మీద ఆయన కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీనివాస్.